నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎంఎంవీఎస్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి బాబుని మాదిగ ఓట్ల మెజారిటీతో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కారుమంచి చిరంజీవి కోరారు. నియోజకవర్గాల్లో మొదటిసారి సమావేశంలో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మాదిగ సోదరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ నందిపాటి రవికుమార్, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు పాలూరి రాజా, ఇన్ఛార్జ్ మంద సురేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క అవకాశాన్ని మనం చేసుకోకుండా మీరందరూ సపోర్ట్ చేసుకుంటా కోరుకుంటున్నాం. మిమ్మల్ని వాళ్ళ మనం పోయేది వాడే నా కుని మనం బాగలేమా, మనకి దేనికి ఓడైనా పోతే మనకే వస్తానంటే ఆలోచిస్తున్నాను. కాబట్టి నేను ఇన్ని చూసి ఏదైతే నువ్వు గెలిసేమో ఓడే తర్వాత కాబట్టి ఇండిపెండెంట్గా వేయాలని డిసైడ్ అయ్యాడు. మనకేం తక్కువ, మన ఓటు పోయి ఎందుకు మిగిలిపోవాలి, ఓటించేద్దాం. వస్తే వచ్చిన వరకు ఓట్లు వస్తే రాని రాకపోతే పోని మరిలో నిలబడదాము, మనమంటే ఏదో చూపిద్దామని చెప్పి ముందుకొచ్చాము. అన్న రాష్ట్ర అధ్యక్షులు బాగా చర్చించారు, మంచి దేశంలో బాబు చేయి పోటీ చేద్దాం, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామన్నారు. ఆ ఉద్దేశంతో మనం ప్రతి మండలం తిరుగుతూ వస్తున్నాము, గ్రామాలు కలుస్తున్నాము. కాబట్టి ఈ గ్రామానికి వచ్చాము, మీరు కూడా మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు ఏ విధంగా బాగుందో చెప్పండి. ఇంకా మీకు సంబంధించి ఇంకా గ్రామాలు ఏమన్నా మీకు తెచ్చుకో ఎక్కడైనా ఏది వద్దు, మా నియోజకవర్గంలో మీ ద్వారా మాకు ప్రతి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను గారు.